हाई अंडी नेनु श्रावणी वेलकम टू महालक्ष्मी आर्गानिक टेरेस गार्डन इक्कड चूडंडी अनपकायलु अंत बागा वच्चायो चाला बागा वस्तुन्नायंडी मूडु मोक्कलु पेट्टुन्नामु 12x12 उंटुंदंडी ई मोक्क पेट्टुंडे पाटु इंदुलो रेंडु मोक्कलु पेट्टुन्नामु अयिना कूडा चूडंडी कायलु अंत बागा वस्तुन्नायो ई पाट्लो रेंडु मोक्कलु पेट्टुन्नामंडी చిన్న పాట్ అయినా కూడా కాయలు బాగా కాస్తుందండి టెర్రస్ మీద ఈ మొక్క చాలా ఈజీగా పెంచుకోవచ్చు అక్కడ చూడండి కాయలు ఎంత బాగా వచ్చాయో ఇక్కడ చూడండి క్లో బీన్స్ ఉన్నాయి కోసుకుందాము ఇక్కడ ఉన్నాయండి పెసరపప్పు వేసి తాలింపు గాని లేకపోతే మసాలా కర్రీలో గాని వేసుకొని తింటే భలే ఉంటాయండి ఇవి క్లో బీన్స్ కేరళ వెరైటీ చూడండి పర్పుల్ కంపు చిక్కుడండి పైన పిందలు వస్తున్నాయి రెడ్ బ్రౌన్ చిల్లీ అండి బ్లాక్ మిర్చి ఉన్నాయండి ఇక్కడ చూడండి చెట్టు చిక్కుడు సీడ్స్ కోసం మొదలేసాం కదా ఇవి ఎండ్ ఉన్నాయి కోసుకుందాము ఇవి తీసి మళ్ళీ వేరే పాట్లో నాటుకోవచ్చండి ఇప్పుడు సీజన్ కాబట్టి బాగా వస్తాయి మళ్ళీ ఆ మొక్కకి పూత వస్తుంది చూడండి పర్పుల్ కాన్పు చిక్కుడండి కొన్ని సీడ్స్ కోసం మొదలేసాము అవి ఎండ్ ఉన్నాయి కోసుకుందాము అవి కూడా ఇప్పుడు వేరే పాట్లో వేస్తే ఒక 2 మంత్స్ కల్లా మళ్ళీ పూత వస్తుందండి ఏప్రిల్ దాకా కూడా చిక్కుడుకాయలు వస్తాయి ఇదన్ని ఎండిపోయిన గింజలు చూడండి ఇవి వదిలేసాము ఈ వీటిలో సీడ్స్ ఉన్నాయి కొన్ని నెక్స్ట్ సీజన్ కి సేవ్ చేసుకొని మళ్ళీ వీలైతే కొని నాటుతానండి ఇప్పుడు పచ్చి ఉన్నాయండి గింజ గట్టినవి పర్పుల్ కంపు చిక్కుడు కోసుకుందాము చూడండి ఎంత బాగుంటాయి ఇవి కలర్ టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి స్టార్ బెండ్ ఉందండి ముడుచుకుపోయినాయి ఇవి బూడిద చల్లామండి అక్కడక్కడ మొక్కలకి చలికాలం వచ్చే ఈ పిండి నల్లిపోయిన బంక లాంటి వాటికి బాగా పనిచేస్తుందండి బూడిద నెల్లూరుపల్లి వంకాయ అండి ఇక్కడ చూడండి ఈ గ్రో బ్యాగ్ లో పెట్టున్నాను అనుపకాయలు ఈ మొక్క కాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇక్కడ చూడండి గింజ గడితేనే బాగుంటాయండి ఇవి వీటిని ఎక్కువ గింజల కోసమే పెంచుతారంటండి అనుపకాయలు ఆ గింజలతోటే కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఆరెంజ్ బెండ ఉంది బెండకాయ ఉందండి గ్రీన్ బెండ
పైన వచ్చింది చూడండి అది పైకి వెళ్ళిపోయిందండి ఇక్కడ కట్ చేసేద్దాము కింద కొమ్మలు పెట్టుకొని వస్తుంది చూడండి కింద కొమ్మలు వస్తున్నాయి ఒక్కసారి ఇలా చూడండి అంజీర్ ఫ్రూట్ ఎలా ఓపెన్ అయ్యిందో ఇక్కడ చూడండి పండిపోయింది ఇది బాగా పండుంది మామూలుగా అయితే ఇలా ఎప్పుడు ఓపెన్ అవ్వదండి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను టేబుల్ లెమన్ అండి చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఫీట్ లాంగ్ ఓక్రా అండి రెండు ఉన్నాయి బెండకాయలు బ్లాక్ మిర్చి అండి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఉన్నాయి ఇక్కడ చూడండి టమాటా పిందెలు బ్లాక్ ప్లమ్ టమాటో అనుకుంటా అండి పండితే తెలుస్తుంది గ్రేప్ టమాటోస్ కూడా ఇలాగే ఉంటాయి గ్రేప్ పింక్ టమాటోస్ కూడా ఇలాగే ఉంటాయి పిందెలు చూడండి ఇక్కడ చూడండి ఈ ఒక రకం టమాటోస్ కుంకుమ కేసరి టమాటో లాగున్నాయండి పండితేనే తెలుస్తుంది గ్రీన్ బెండ ఉందండి ఇక్కడ చూడండి సీజన్ వచ్చింది కదండి చామంతి పూలు పూస్తున్నాయి ఈ కలర్ భలే ఉంటుందండి గ్రీన్ బెండ్ అండి ఇక్కడ చూడండి డబుల్ కలర్ బెండ ఎండిపోయింది సీడ్స్ కోసం ఉంచాం కదా ఇది హార్వెస్ట్ చేసాము ఇప్పుడు ఇందులో నుంచి సీడ్స్ తీసి వేసుకోవచ్చు పచ్చిమిర్చి అండి ఇక్కడ చూడండి బ్లాక్ మిర్చి ఉన్నాయి చూడండి చాలా బాగా వచ్చినాయండి మొక్కకి చూడండి ఎంత బాగా సయా బ్లాక్ మిర్చి ఇక్కడ చూడండి చెర్రీ మిర్చి ఇవి డిఫరెంట్గా ఉన్నాయి ఫస్ట్ వచ్చిన మూడు సీడ్స్ కోసం వదిలేస్తున్నాను ఇక్కడ చూడండి చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాము చిన్న ఉల్లిపాయలు మాత్రం ఒక ఉల్లిపాయ నాటమంటే చుట్టూ గుబురుగా అల్లుకుంటాయండి చూడండి ఈ ఉల్లిపాయలు తీసుకున్నాము ఇవి క్లీన్ చేసి కిందకి తీసుకెళ్ళాలి రెడ్ రౌండ్ చిల్లీ అండి
కస్తూర్ పూలు ఉన్నాయండి దేవుడికి కోసుకుందాము ఇక్కడ చూడండి మల్లెపూలు పూస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ చూడండి కాస్మోస్ ఉన్నాయి రోజ్ ఫ్లవర్ కోసుకుందామండి పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కోసుకుందాము ఇక్కడ చూడండి ఇన్సులిన్ ఆకులు కొన్ని కోసుకుందాము ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ సీజన్ లో ఫ్లవర్స్ వస్తాయి మొక్కకి శంఖపూలు ఉన్నాయండి ఈ సీజన్ లో ఇవి డైలీ పూస్తున్నాయండి ఇక్కడ చూడండి గుత్తిబీర అండి ఎండిపోయింది సీడ్స్ కోసం హార్వెస్ట్ చేసాము ఇక్కడ చూడండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన కూరగాయలు ఈరోజు హార్వెస్టింగ్ మునక్కాయలతోనే స్టార్ట్ చేసామండి కానీ ఆ క్లిప్ డిలీట్ అయిపోయింది అంజీర్ ఫ్రూట్ కోసాము ఇన్సులిన్ ఆకులు కోసుకున్నాము బెండకాయలు చూడండి ఆరెంజ్ బెండ రెడ్ బెండ స్టార్ బెండ గ్రీన్ బెండ ఫీట్ లాంగ్ ఓక్రా కోసాము చిన్నుల్లిపాయలు హార్వెస్ట్ చేసాము గ్లో బీన్స్ కోసుకున్నాము టేబుల్ లెమన్ పచ్చిమిర్చి నెల్లూరు పల్లె వంకాయ పర్పుల్ కనుపు చిక్కుడండి ఇక్కడ చూడండి బ్లాక్ మిర్చి కోసుకున్నాము రెడ్ రౌండ్ చిల్లీ గ్రీన్ చిల్లీ కోసాము డబుల్ కలర్ బెండ గుత్తిబీర పర్పుల్ కనుపు చిక్కుడు చెట్టు చిక్కుడు సీడ్స్ కోసం హార్వెస్ట్ చేసాము ఇక్కడ చూడండి దేవుడికి ఫ్లవర్స్ కోసుకున్నాము రోజ్ ఫ్లవర్స్ అండి మల్లెపూలు కోసాము కాస్మోస్ కస్తూరి పూలు శంఖపూలు కోసుకున్నాము ఇవండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన పూలు కూరగాయలు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్